హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని మనం జనరల్గా లక్కీ ప్లాంట్ అంటాం. మీరు ఒక షాపుల్లో కానీ మన ఇళ్ళలో కానీ అందరు గిఫ్ట్గా ఇస్తుంటారు. ఒక ప్లేట్లో పెట్టి దాన్ని స్టెప్ స్టెప్గా కట్ చేసినటువంటి ప్లాంట్ ఇదే అనమాట. యాక్చువల్గాను దీన్ని ఈరోజు అలాగ తయారు చేయాలనుకుంటున్నాం. దాదాపుగా 1.5 ఇయర్గా ఈ గ్రో బ్యాగులు పెంచాను దీన్ని. సో ఇప్పుడు మనం ఆ మొక్కని ఎలాగా చేయాలా, ఆ విధంగా షేప్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో మేమున్నాం. మరి దీన్ని ఏ విధంగా చేద్దాం అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కట్ చేద్దామండి. వీటిని ఇలాగా ఒక్కొక్కటిగా కట్ చేసి ఇలా ఫస్ట్ సపరేట్ చేద్దాం మొక్క నుంచి. చూస్తున్నారు కదా, నేను కొంచెం ఓల్డ్ స్టెమ్స్ని తీసుకుంటున్నా. బ్రష్ కాకుండా ఫస్ట్ బ్రష్ స్టెమ్స్ అలాగే అంత కొద్ది రోజులు కూడా ఉండవచ్చు. ఏదైతే మనకు బాగా కొంచెం హార్వెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఉన్నాయో వాటిని తీద్దామనే ప్రయత్నంలో నేను, మీరు చూస్తున్నారు కదా, అటువంటి వాటిని చూస్తున్నాను. ఇవి హార్వెస్ట్ వచ్చినట్టు ఉన్నాయన్నమాట. మీరు చూసారా, ఈ లీవ్స్ అన్నీ కూడా మనకు అప్పుడే ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయన్నమాట, కొన్ని ఆరెంజ్ కలర్లోను. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్నీ కూడా కట్ చేసేసాం. సో ఇప్పుడు మనం దాన్ని వీటికి ఉన్నటువంటి ఇట్లాంటి లీవ్స్ అన్ని తీసేసి సక్రమంగా వాటిని ఎలా కట్ చేయాలా, ఏ స్టెప్ స్టెప్ కట్ చేసినట్టు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే కనుక నెక్స్ట్ మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెడదాం స్టెప్ బై స్టెప్. ఈ విధంగా తీయాలి మొత్తం. దీన్ని కూడా మళ్ళీ మనం కటింగ్ చేసి దాన్ని మళ్ళీ మనం రీప్లాంటేషన్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ వీటన్నిటి కూడా ఈ విధంగా మొత్తం అన్నిటి ఇలాగా క్లీన్గా ఇదొక ప్రాసెస్. దీనికి పిల్లలు కూడా చేస్తున్నారు. సో వీటన్నిటి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలా శుభ్రంగా. చూసారు కదా, మనం కట్ చేసే ముందు పడుకున్నటువంటి ఇవన్నీ కూడా క్లీన్గా తీసేసి అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఏం చేయాలనేటువంటిది మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇదంతా కూడా బాగా నీట్గా చేయడం పడింది. ఉన్నటువంటి స్పెషల్గా చిన్న స్కిన్ తీసేసాం. నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం. ఇది 9 ఇంచెస్ ఉందండి. ఫస్ట్ స్టెప్ ఉన్నటువంటిది 9 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ మీరు చూసంటే ఇది 9 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ అంటే అన్నిటికంటే హైట్గా ఉండేది 9 ఇంచెస్. ఇంకా నెక్స్ట్ స్టేజ్
ఇది 7 ఇంచెస్ ఉంటదండి నెక్స్ట్ ఇది 7 ఇంచెస్ ఇది కూడా 7 ఇంచెస్ 7 ఇంచెస్ కట్ చేయాల్సి ఉంటది ఒక్కొక్కటిగా ఇలా ఫస్ట్ నీట్ గా కట్ చేయాలన్నమాట ఇది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్కడికి ఇచ్చేయాలనుకుంటున్నామో కటింగ్ అనేది చాలా శుభ్రంగా జరగాలి ఇలా సో కొన్ని వాటికి రూట్స్ వస్తాయన్నమాట ఓకే మాదిరిగా ఈ విధంగా అన్నిటి కూడా శుభ్రంగా కట్ చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఫుల్గా చూసారు కదా ఇట్లాగా మూడు మూడు స్టెప్స్ ఇవి అంటే మూడు హైట్లు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ హైట్ ఇట్లా మూడు ఇది వచ్చేసి షార్ట్ 6 ఇంచెస్ ఇదేమో 8 ఇంచెస్ ఇదేమో 10 ఇంచెస్ అనుకుంటాం ఇది ఒకటే ఇటు ఉంటాయి అనమాట సో ఇది మూడు రకాల హైట్కి సంబంధించింది ఇది స్టెప్స్ తయారు చేయలేదు చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది లాస్ట్ స్టెప్ అనమాట ఈ స్టెప్ స్టెప్పులుగా ఇంకా కట్ చేయాల్సి ఉంది సో కాకపోతే నేను ఇలాగ ఉంచేసాను సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి చేసేటప్పుడు స్టెప్ స్టెప్గా చేయాలనుకుంటే ఉద్దేశం ఇప్పుడు ఇలాగే ఉంచి ఎలాగ వస్తాయో దీన్ని చూద్దాం ఇది ఒక ఇది అనమాట నేను ఒక బౌల్లో పెట్టి వాటర్ వేయడమా లేకపోతే శాండ్లో పెట్టి శాండ్లో నుంచి చేయడమా ఇది మళ్ళీ ప్రాపర్గా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేచర్ తరఫైనటువంటి ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్